ఈసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు నాయకుల్ని అరెస్ట్ చేశారు వేధించారు శారీరకంగా ఆర్థికంగా బీసీలపైన దాడులు పెంచే పరిస్థితికి వచ్చారు హింస రాజకీయాలు చేశారు షెడ్యూల్ కులాలు ఇదే జిల్లాలో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నాడో ఆ ఎమ్మెల్సీ కండ కావరం చంపి అంత్యక్రియలు చేసుకోమని డోర్ డెలివరీ చేశాడంటే ఎంత అహంకారం తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఇలాంటివన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు ఇంకో పక్క ఎస్టీల సంక్షేమాన్ని పూర్తిగా వదిలిపెట్టారు మైనారిటీల్ని అబ్దుల్ సలాం కుటుంబాన్ని బలవంతపు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒకటి రెండు కేసులు కాదు ఇష్టానుసారంగా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఏదో పేదవాళ్ళకి పెత్తందారులకి పోరాటమని నిన్న ఈ రోజు నేను చూశాను రాజమహేంద్రవరంలో మనం మహానాడు పెట్టుకుంటే సిగ్గులేని పేటిఎం బ్యాచ్ మన మహానాడును డిస్టర్బ్ చేయడానికి జెండాలు కడతారా మీరు ఆటోలు పంపిస్తారా మీరు ఫ్లెక్సీలు వేస్తారా మీరు అంటే మన ఇంట్లో ఒక శుభ కార్యక్రమాన్ని చేసుకుంటా ఉంటే దాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని రాక్షసుల మారిగా మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అడ్డుకొని ఈ శుభ కార్యక్రమాన్ని ఈ యజ్ఞాన్ని జయప్రదం చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది కబద్దారు గుర్తుపెట్టుకోండి మర్యాదగా ఉంటే మర్యాదగా రాజకీయం చేస్తాం అడ్డు తగిలితే సైకిల్ స్పీడ్ వేస్తాం తొక్కుకుంటా పోతాం వదిలిపెట్టాం వదిలిపెడతామా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటివన్నీ చిల్లర రాజకీయాలు చెత్త రాజకీయాలు పనికిమాలిన రాజకీయాలు నా జీవితంలో ఎప్పుడు చూడలా ఇలాంటి రాజకీయాలని ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి రెండు కాదు బాధుడే బాధుడు కార్యక్రమం చేశాం అందరూ నష్టపోయారా లేదా పేదవాళ్ళు నాశనం అయ్యారా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ ధర పెరిగిందా లేదా గ్యాస్ ధర పెరిగిందా లేదా కడాన తమ్ముళ్ళు మద్యం కొంతమంది పేదవాళ్ళకు అలవాటు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని శారీరక బాధ మర్చిపోయి పడుకోవాలనుకుంటారు సైకో కన్ను దాని మీద పడింది అక్కడి నుంచి మీరు చూస్తే రెండు రెట్లు మూడు రెట్లు మద్యం ధరలు పెంచాడు నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు మొత్తం మీ జీవితాలతో మీ ఆరోగ్యంతో మీ యొక్క ఆర్థిక పరిస్థితితో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఒక పక్క 5 లక్షల కోట్ల రూపాయలు మీ మీద భారం వేశాడు 10 లక్షల కోట్ల రూపాయలు మన మీద పెట్టి అప్పులు తీసుకొచ్చాడు ఇంకో పక్కన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే అన్ని దోపిడీ దోపిడీ ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు గోదావరి నదిలో ఇసుక ఉందా లేదా ఎప్పుడన్నా ఇసుక దొరకని సందర్భం ఉందా మీకు తెలుగుదేశం పార్టీ హయాంలో దొరికిందా లేదా మీకు ఇప్పుడు ఎందుకు దొరకలేదు ఎక్కడికి పోతా ఉంది మొన్నే చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో